ఏమనిపిస్తాంది నిన్న అసెంబ్లీ సమావేశాలు మీరు కూడా చూస్తున్నారు కేసీఆర్ ఈటెల రాజేందర్ని అసెంబ్లీలో ముఖమే చూడొద్దనుకున్న ఆయన నిన్న అసెంబ్లీ సమావేశం దాదాపు 18 సార్లు ఈటెల రాజేందర్ పేరు ప్రస్తావించడాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు కలవకుంట్ల కుటుంబానికి ఈటెల రాజేందర్ గారిని చూస్తే ఉత్సాహపడుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ అన్న ఫ్యామిలీ ఫ్యామిలీ ఇవాళ ఈటెల రాజేందర్ గారిని చూస్తే కారుతుంది చిన్నపిల్లల కారణట్టు కారుతుంది అందుకని ఈటెల రాజేందర్ అన్నట్టు ఆయన వీళ్ళని గద్దె దించుతాడు కేసీఆర్ అనేటువంటి జైలు పంపుతాడు అని చెప్పేసి భయాందోళన స్టార్ట్ అయ్యి ఈ యొక్క చిల్లర మల్లర చేష్టలు స్టార్ట్ చేశారు ఈటెల రాజేందర్ గారి గురించి తెలియదా ఇవాళ జనాలకు ఈటెల రాజేందర్ గారు అనే వ్యక్తి ఎలాంటి వాడు తెలియదా ఒకనాడు కరోనా సమయంలో ప్రజలు భయపడి ప్రజలంతా భయపడుతూ చావు బతుకుల మధ్యన కొట్లాడుతున్నప్పుడు ఈటెల రాజేందర్ గారు మునగాళ్ళలాగా ఒక అద్భుతంగా దేవుళ్ళలాగా బయటకు వచ్చిన రోజు వీళ్ళందరూ పెళ్ళాల కాడ పడుకొని బయటకు వెళ్ళని ప్రాణం అంటే భయపడి పెళ్ళాల కాడ పడుకొని బయటకు వెళ్ళినోడు కూడా ఇవాళ అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది రాజేందర్ అన్న గురించి కరోనా వచ్చినప్పుడు ఎక్కడ పోయింది ఇవాళ అదేవిధంగా కేసీఆర్ అని ఒక దుర్మార్గుడు కేసీఆర్ అని ఒక దరిద్రుడు కేసీఆర్ ఒక నీచుడు వెళ్ళి ఈటెల రాజేందర్ గారు భార్యాభర్తల్ని చంపాలి అని చెప్పేసి పార్టీల నుంచి వెళ్ళగొట్టినాక ఈటెల రాజేందర్ని చంపాలని చెప్పేసి వంట మనిషితో విషం పెట్టి చంపేయాలని చూసినటువంటి దుర్మార్గుడు మాకు తెలుసు అవి మళ్ళీ ఎందుకు చెప్తుంటే విషం పెట్టి ఆ కుటుంబాన్ని చంపాలని చూసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ వాళ్ళు అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు వెళ్ళగొడితే వెళ్ళిపోయిన వ్యక్తి తప్ప ఆయన నమ్మక ద్రోహం చేసో ఆయన బయటికి పదవుల కోసం బయటకు వెళ్ళిన వ్యక్తి కాదు ఆయన అలాంటి వ్యక్తి వీళ్ళ పార్టీ మారుతాడని కూడా అయినా కొడుకు అన్నది చెప్పుతాం కొడతాం మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి ఇప్పుడే ఈటెల రాజేందర్ పేరు అసెంబ్లీలో తెరపైకి ఎందుకు తీసుకొని వస్తుంది కేటీఆర్ తీసుకొని వస్తా ఉండు హరీష్ రావు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈటెల రాజేందర్ పేరు ప్రస్తావన తీసుకున్నారు ఇవాళ చూడన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా ఎవరు ఈటెల రాజేందర్ గారు ఉండరా ఇవాళ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే గతంలోనే ఎంతో మంది సీఎంలు మీరు చూడండి అన్న ఎంతమంది సీఎంలు ఉనికించిన చరిత్ర ఆయనది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రోసయ్య గారిని అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత కేసీఆర్ నలుగురు సీఎంలు గడగడలాడించిన చరిత్ర ఈటెల రాజేందర్ గారిదన్న గీనంతన్నా పెద్ద ఆయన ఉమ్మడి అసెంబ్లీలో ఉన్నప్పుడే ఎంతో మంది ఎమ్మెల్యేలని ఆంధ్ర మంత్రుల్ని గడగడలాడించిండు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇవాళ ఈటెల రాజేందర్ క్వశ్చన్లు అడుగుతుంటే తట్టుకోలేక ఈటెల రాజేందర్కి సమాధానం చెప్పలేక జనాలలో మేము ఈటెల రాజేందర్ని ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ఈటెల రాజేందర్ని మా వైపే ఉంటాడని చెప్పేసి ఒక డ్యామేజ్ చేయాలని చెప్పేసి చూస్తురే తప్ప వీళ్ళు ప్రేమ కాదు అరే నేను చెప్పేది ఏంటన్నా తల్లి ఇప్పుడు ఆ భార్యాభర్తల్ని విషమిచ్చి ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు పెట్టి కేసీఆర్ అనే దుర్మార్గుడు బయటకు పంపించి ప్రజా ఆదరణ పొందిండు తెలంగాణలో రేపు కొడుకు కంటే ముఖ్యంగా జనాలంతా ఈటెల రాజేందర్ని సీఎం చేయమంటారని అడుగుతారని భయపడి ఈ వెన్నుపోటుదారి హరీష్ రావు మాటలు సంతోష్రావు మాటలు విని ఇంకో కొడుకు సరే సంతోష్రావు మాటలు విని రాజేందర్ బయటకు పంపించండు బయటికి పంపించి అదేవిధంగా వేల మంది పోలీసులు ఇంటి చుట్టూ తిప్పినప్పుడు ఈటెల రాజేందర్ ప్రేమ కనపడలేదా నీ పార్టీ నడవనప్పుడు నీ పార్టీ నడవదు ఇక పార్టీని క్లోజ్ చేస్తాడని చెప్పేసి హరీష్ రావు వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసిన రోజు ఇదే ఈటెల రాజేందర్ హరీష్ రావు వారించి పార్టీ మారకుండా చేసి ఎమ్మెల్యేని వారించినప్పుడు ప్రేమ కనపడలేదా హరీష్ రావుకు మంత్రి పదవి ఇస్తే మరో చంద్రబాబులకు వెన్నుపోటు పోవాలన్నప్పుడు ఇదే రాజేందర్ పార్టీని కాపాడిండు అయ్యాలి ఆ ప్రేమ ఎట్టిపోయింది ఇవాళ చూపెట్టే ప్రేమ ఎట్ట ఎక్కడి ప్రేమ ఇదంతా మళ్ళీ ఈటెల రాజేందర్ బొంద పెట్టాలని చూస్తున్నావు ఈటెల రాజేందర్ కథం పెట్టాలని చూస్తున్నావు హుజరాబాద్ ఎలక్షన్లు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున రోడ్లను కూడా గుంటల్లో ఈటెల రాజేందర్ ఆ గుంటలు పడాలని చూసినోడు సావాలని కోరుకున్నాడు ఈటెల రాజేందర్ అదేవిధంగా వండుకున్నామన్నా మేము పాదయాత్రలో వండుకున్న వంటను తీసుకుపోయి బయట బారబోచిండు ఈ ప్రేమ మాకు తెలియదా నీ ఎట్లాంటి ప్రేమ తెలియదా అర్ధరాత్రి అరెస్ట్ చేయాలని ఇంటి చుట్టూ వేల మందిని పెట్టినది వాస్తవం కాదా ఉర్రియమ్మ దేశం లెక్క లేని విధంగా అయినా రైతుల ఉర్రియమ్మ తాగుబోతు ముఖ్యమంత్రి ఇంకా దొరుకుతాడా ఆయన ఎమ్మెల్యేలకు మంత్రులకే దొరకడాట రైతులకు పోయి కంప్లైంట్ చేస్తే ఒకే రోజు విచారణ చేపిస్తాడట ఈయన డబ్బా ఛానళ్ళు పెట్టుకొని మొత్తం ఇష్టం వచ్చిన ఈటెల రాజేందర్ దుర్మార్గుడు ఈటెల రాజేందర్ భూములు ఆక్రమిస్తాడని చెప్పేసి ఈటెల రాజేందర్ మీద ఎంత నరకం అనుభవించినావు మనం చనిపోయినాక యమధర్మరాజు దగ్గర నరకం అనుభవిస్తాం తెలియదు కానీ ఈటెల రాజేందర్ బతుకుండగానే నరకం అనుభవించిండు మాకు గుర్తుంది ఇవన్నీ మర్చిపోం ఈ తెలంగాణ ప్రజలు ఒక సామెత ఉంటుంది चाट बदल इंटर मन इंटर धान्य अ चाट निंदा चाट बदल मल्ला वड्डी तो साइम मेम गटे కేసీఆర్ కేసీఆర్ కుటుంబంకు వడ్డీతో ఆసాయిస్తాం రాసి పెట్టుకో ఇల్ల నీ బిడ్డ పోతుందనగానే నీ కవితను తీసుకుపోయి జైలు వేస్తారనగానే అంత భయం స్టార్ట్ అయింది. దాని ఇటలాందర్ మీద ప్రేమ కురిపిస్తున్నావు. ఏమైంది? ఇదే రాజేందర్ కథం పెట్టాలని రాజేందర్ అసెంబ్లీకి వస్తే చిల్లర మల్ల నా కొడుకులు హేళన చేపించినావు కేసీఆర్ మిస్టర్. ఇయాల మేము మర్చిపోతాం.